నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ అయితే ఈ అయితే బేసికల్ గా చెప్పాలి అని అంటే మన దగ్గరకు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చేసారు అండ్ మీ అందరికి ఆల్రెడీ తెలుసుంటది అనమాట జస్ట్ అంటే బాడీ బిల్డర్ అని అంటే మాత్రం మీ అందరికీ మెన్నే గుర్తుకొస్తారు కదా సో ఈ రోజు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఈ అయితే ఒక ఉమెన్ బాడీ బిల్డర్ అనమాట తెలంగాణలోనే ఫస్ట్ ఉమెన్ బాడీ బిల్డర్ కీర్తి నాయుడు అండ్ తనైతే మన ముందు ఉన్నారు ఫస్ట్ ఆమెకి హై అయితే చెప్పేయాలి కాబట్టి హై చెప్పేద్దాం సో నమస్కారం మేడం ఎలా ఉన్నారు నమస్తే అండి అండ్ నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆర్ టీవీ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు సో సో చెప్పండి మేడం అస్సలు మీకు లైక్ ఎలా అని అంటే ఈ బాడీ బిల్డింగ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మీకు యాక్చువల్లీ నేను నా ఫిట్నెస్ జనరల్ ఫిట్నెస్ నేను యాజ్ అ గా నైన్ ఇయర్స్ బ్యాక్ ఓకే మీరు నైన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో నేను స్టార్ట్ చేశాను జనరల్గా ఫిట్గా ఉందాము నన్ను నేను ఒక బాడీ షేప్లో తెచ్చుకొని ఒక టోన్గా ఉందాము అని ఒక కాన్సెప్ట్తోనే నేను నా జర్నీ అనేది స్టార్ట్ అయింది అండ్ స్లోగా నన్ను ఐ మీన్ ఐ యూస్ టు మోటివేట్ మై సెల్ఫ్ నన్ను నేను సెల్ఫ్గా మోటివేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టము ఎందుకనంటే ఎవరు మనల్ని మోటివేట్ చేయరు ఎప్పుడో ఒకళ్ళ మీద డిపెండెన్సీ అనేది నాకు ఎప్పుడూ నచ్చదు సో పర్సనల్గా నాకు అది హెల్ప్ఫుల్ అయింది స్లో స్లో స్లోలీ దెన్ నాకు ఎలా అంటే మోటివేషన్గా కొన్ని యాజ్ ఎ టోలి కదా నాకు సెల్ఫ్ మోటివేషన్ ఏదైనా సంబంధించి టీవీ ప్రోగ్రామ్స్ లేకపోతే ఇలాంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వచ్చేటోళ్ళు మరి మీరు మిమ్మల్ని సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి అని అంటే కరెక్ట్ కరెక్ట్ ఎక్కువ ఎక్సర్సైజ్కి సంబంధించి ఐ మీన్స్ ఉమెన్ కదా ఉమెన్కి ఎలా అంటే స్ట్రెంగ్ ట్రైనింగ్ ఎలా చేసుకోవచ్చు సో అనేది ఒక కార్డియోకి అండ్ స్ట్రెంగ్ ట్రైనింగ్ అంటే మన ఫిట్ గా ఉండడానికి సంబంధించినవి ఎక్సర్సైజెస్ ఎక్కువ చూసేదాన్ని సో స్లోగా నాకు విజయ బాణి అనే ఒక ఆమె యాంకర్ అనమాట తను ఎంటీవీలో వస్తుంది యాంకర్ సో షీ వాజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ సో తను నాట్ ఓన్లీ అన్ యాంకర్ బట్ మంచి మజిల్స్ బిల్డప్ అయి అన్నమాట తన బాడీ నేను ఇన్స్పైర్ కూడా ఇలా ఉండాలి అని అనుకుంటారా బికాస్ తను చూడ్డానికి కూడా షీ యూస్ టు లుక్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో ఉమెన్స్ దాని తర్వాత నాకు అనిపించింది వై నాట్ మీ కొంచెం ఎక్స్ట్రార్డినరీగా మజిల్స్ ఎందుకు బిల్డప్ చేయొద్దు వై నాట్ ఇంకా కొంచెం ఎక్కువ నా మీద నేను సెల్ఫ్ వర్క్ అనేది ఎందుకు చేయొద్దు అనే కాన్సెప్ట్తో దెన్ ఐ స్టార్టెడ్ యూనో ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను దానికి సంబంధించి అండ్ దెన్ నాకు ఎలా అంటే ఐ వాంటెడ్ టు ఆల్సో కొంచెం ఒక మన తెలంగాణ నుంచి ఒక పేరు రావాలి అని అని ఒక థాట్ నాలో ఉండే సో దానికి సంబంధించి నేను ఒక కాంపిటీషన్ అనేది చేశాను టూ థౌజండ్ సెవెంటీన్ లో మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ సో ఆ టైటిల్ అనేది నాకు ఇవ్వడం జరిగింది దెన్ ఇనిషియలీ నేను నాకు ఒక ధైర్యం అయితే వచ్చింది డెఫినెట్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యిందిమాట ఓకే ఐఎమ్ ఓన్లీ ఫస్ట్ వన్ ఉమెన్ ముందైతే నేను అనుకున్నాను ఒకే తెలంగాణ నుంచి కాబట్టి చాలా మంది అమ్మాయిలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారేమో నాతో పాటు అని అనుకున్నాను బట్ అక్కడ చూసాక నాకు ఓన్లీ హార్డ్లీ ఒక ఫైవ్ మహిళలు ఉండే అంటే ఎంత మంది జనరల్ గా ఎంత మంది ఉన్నారు మీరు వెళ్ళి చూసినప్పుడు అకాంప్లీ ఫైవ్ ఫైవ్ హార్డ్లీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు సో ఇత్ ఇన్ మీ ఫైవ్ మెంబెర్స్ మధ్యలోనే ఆ పోటీలనే జరిగారు కదా ఓకే అప్పుడు అనుకున్నారా ఏంటి ఉమెన్ బాడీ బిల్డర్స్ ఏంటి ఇంత తక్కువ తక్కువున్నారని మీకు అప్పుడు అనిపించిందా మరి అనిపించింది బికాస్ నా అది నా ఫస్ట్ కాంపిటీషన్ అండ్ డెఫినెట్లీ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా లోగా ఉండే అండ్ భయం ఉంటుండే డెఫినెట్లీ ఓకే దిస్ ఇస్ మై ఫస్ట్ కాంపిటీషన్ అండ్ పేరెంట్స్ కి తెలియకుండా నేను చేస్తున్నాను అండ్ పొద్దున ఎలాంటి సర్కస్టాన్సెస్ ఏమైనా ఫేస్ చేయాలి సో పేరెంట్స్ కి మీరు చెప్పలేదా ఫస్ట్ మీరు కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు దెన్ హౌ కమ్ యు మేనేజ్ దేర్ అంటే నేను వాళ్ళు ఏమనుకునే వాళ్ళు ఓకే సింపుల్ గా జిమ్ కి వెళ్తుంది అండ్ ఇంటికి వస్తుంది అండ్ అలానే ఐ మీన్ షీఈ్ జస్ట్ డూయింగ్ హర్ రొటీన్ అని అనుకునే వాళ్ళు అయితే ఇంట్లో చెప్పకుండా మాత్రం కాంపిటీషన్ తర్వాత తర్వాత తెలిసిన ఏమనుకున్నారు మరి పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అయింది మన తెలంగాణ అంటే మన సౌత్ ఐ మీన్ సౌత్ సైడ్ పేరెంట్స్ అన్న మన వాళ్ళ థింకింగ్ అలానే ఉంటుంది అంటే ఒక అమ్మాయి ఇట్లా షార్ట్స్ వేసుకొని బాడీ ఎక్స్పోజ్ చేస్తూ స్టేజ్ మీదకి వెళ్తూ మజిల్స్ అనేది యూనో ఎక్స్పోజ్ చేస్తుంది అది చాలా వాళ్ళ దృష్టిలో అది చాలా అంటే ఒక ఐ మీన్ ఒక చాలా పెద్ద తప్పుగా వాళ్ళు ఊహిస్తారు అన్నమాట వాళ్ళ వాళ్ళ థాట్ అది నాకు ఇప్పటికి నాకు అర్థం కాదు థాట్ అనేది నాకే అర్థం కాదు సో ఆ టైం లో మరి సపోర్ట్ ఇవ్వలేదు అంటారా అసలు ఇవ్వలేదు మరి ఎలా మీరు బయటకు వచ్చారు లైక్ ఎలా అంటే పేరెంట్స్ కొంతమంది వద్దు అని అంటే కూడా ఆగిపోయేటోళ్ళు కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఎలా అనంటే నేను చేస్తా అని చెప్పి బయటికి వచ్చి ప్రూవ్ చేసుకునే ఉంటారు చెప్పాలనుకుంటాను బికాస్ అట్లీస్ట్ వాళ్ళు నన్ను స్టాప్ చేయలేదు సపోర్ట్ ఇవ్వలేదు కానీ ఆపలేదు అంటే నాకు ఇక్కడ అనమాట జనరల్ గా మీ పేరెంట్స్ అయితే మిమ్మల్ని అయితే రవీంద్ర భారతిలో స్కూల్ పూజ చేయడం నెక్స్ట్ చైతన్యలో ఏసీ బాగా మిమ్మల్ని చదువుకో చదువుకో అనేట ఆ టైం లో ఎట్లా అనిపించది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే మీరు చిన్నప్పటి నుంచి జనరల్ గా స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి కూడా విన్నాను నేను మరి ఎలా అది ఇదే మీకు ఎలా అంటే నా పేరెంట్స్ కూడా అందరి పేరెంట్స్ లాగానే ఓకే అమ్మాయి చదువుకోవాలి రేపు పొద్దున చదువుకున్నాక ఐ మీన్ మంచి జాబ్ చేసి సక్సెస్ఫుల్ అయ్యి మ్యారేజ్ చేయాలి అనే థాటే అందరి పేరెంట్స్కి ఉన్న థాటే కాకపోతే నాకు ఎలా అని అంటే నాకు ఒక స్పోర్ట్స్ పర్సన్ లాగా ఉండడం ఇష్టం చిన్నప్పటి నుంచి నేను ఎలా అంటే ఐఎమ్ నాట్ ఎ మ్యారేజ్ స్టూడెంట్ బట్ అలా అని చెప్పి బిలో యావరేజ్ కూడా కాదు ఐఎమ్ అన్ ఎవో ఎబో యావరేజ్ స్టూడెంట్ సో స్టడీ కూడా ఎంజాయ్ చేస్తుండే అండ్ మోర్ ఓవర్ నాకు ఎక్కువ పొటెన్షియల్ అనేది స్పోర్ట్స్ లో నాకు ఉంటుండే నా మైండ్ అంతా కూడా ఒకే అసలు ఒక రోజు ఐ మీన్ మా యోగా టీచర్ రాకపోతేనే నాకు ఎలానో ఉండేది ఓకే ఈ రోజు యోగా క్లాస్ మిస్ అయిపోతున్నాను అని ఎవరికైనా స్టూడెంట్స్ ఎట్లుంటది అంటే ఈ రోజు ఒక క్లాస్ లేదంటే అమ్మ క్లాస్ లేదా తప్పించుకున్నాం అనే టైప్ లో ఉంటది కానీ మీరు బాధపడ్డారా కూర్చోని కరెక్ట్ ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి యోగాలో చాలా ఎక్కువ ఐ మీన్ యోగా నాకు ఎక్కువ ఇష్టపడుతుండే నేను దాని తర్వాత ఐ మీన్ చాలా స్పోర్ట్స్ ఉంటుండే నేను ఇదైతే పాత నా ఐ మీన్ ప్రీవియస్ స్కూల్లో నేను చదువుకున్నాను ఆ స్కూల్లో ఎక్కువ స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ చాలా ఉంటుండే అది చాలా వట్కు పిల్లలు ఎంజాయ్ చేస్తారు అలాంటి స్కూల్స్లో ఎంజాయ్ ఐ మీన్ ఐ మీన్ బికాస్ స్టడీ అండ్ ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అనేవి టుగెదర్ ఉండాలి ఎక్కువ ఇంపాక్ట్ పిల్లలకి ప్రెషర్ అనేది ఇవ్వకూడదు సో మా పేరెంట్స్ ఏం చేశారు ఓకే నైన్త్ టెన్త్ కదా మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఐ మీన్ ఇక్కడైతే యాక్టివిటీస్ ఎక్కువ అయిపోతున్నాయి స్పోర్ట్స్ కి రిలేటెడ్ అని చెప్పేసి నన్ను రవీంద్ర భారతి స్కూల్లో అనేది వేయడం జరిగింది నాకు ఎట్లా అండ్ అంటే నేను మార్నింగ్ ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు బికాస్ ఎక్స్ట్రా స్టడీ అనేవి ఉంటుండే స్కూల్లో అది నాకు నాకు ఎలా అంటే ఆ స్కూల్ బిల్డింగ్ కూడా కూడా చూస్తే ఎక్కువ టెన్షన్ వచ్చేది స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఐ మీన్ కి సంబంధించిన గ్రౌండే లేదు అంటారు సరే పేరెంట్స్ నన్ను వేరే స్కూల్లో వేస్తున్నారు కదా పర్లేదు అని అనుకున్నాను కానీ నా ఇంటెన్షన్ ఏముంటే ఒకే స్పోర్ట్స్ కూడా ఉంటుందేమో అనుకున్నాను బట్ దేర్ వాస్ నో స్పోర్ట్స్ గ్రౌండ్ ఎట్ ఆల్ డిప్రెషన్ కి వెళ్ళిపోయాను టూ ఇయర్స్ ఇట్ వాజ్ లైక్ హారబుల్ ఫర్ మీ ఎలా అనంటే అంత ప్రెషర్ చేస్తే పిల్లల్ని ఒక స్పోర్ట్స్ ఉండే పిల్లలకి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అలాంటి ఎన్విరాన్మెంట్ లో ఏ పేరెంట్స్ అయినా వేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఐ మీన్ కంప్లీట్లీ గివ్ అప్ చేద్దాం అనిపిస్తుంది స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేసేద్దామో అని అనిపిస్తుంది ఓకే మీకు ఆ టైప్ ఆఫ్ వచ్చేసింది అన్నమాట సో మళ్ళీ దాని ఓవర్కమ్ ఎలా అయ్యారు మరి ఎలా అంటే ఇంకా టూ ఇయర్స్ ఏ కదా ఎగ్జామ్స్ ఆర్ ఆల్సో ఐ మీన్ టెన్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో అలానే కొంచెం పేషెన్స్ గా నన్ను నేను పెట్టుకున్నాను అయిపోయింది దెన్ ఇంటర్మీడియట్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ బీటెక్ బీటెక్ తర్వాత దెన్ కాస్మెటాలజీ కాస్మెటాలజీ తర్వాత దెన్ ఐ థాట్ ఓకే నేను ఇంకా ఏదైనా చేయాలి కొత్తగా అనేది ఒక ఇంటెన్షన్తోని దెన్ ఐ స్టార్టెడ్ ఫిట్నెస్ ఓకే ఈ ఫిట్నెస్ లో అని అంటే జనరల్ గా ఫస్ట్ మీరు ట్రైన్ అప్ ఎక్కడైనా తీసుకొని ఆ తర్వాత మీరు ఒక బాడీ బిల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఇంకొక దానికి ట్రైనింగ్ వచ్చారు కదా సో ఈ ప్రాసెస్ లో మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా జనరల్ గా లైక్ ఏంది అమ్మాయి వై ఉండి అసలు ఈ బాడీ పెంచుతున్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు అనే ఉంటారు కదా ఒక సిచ్యువేషన్ ఎవరు అన్నారు బా వెనకాలనే వాళ్ళే ఉంటారు ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు వాళ్ళు నా ముందట ఏదైనా దీనికి సంబంధించినది నా బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ ఐ విల్ ఆస్ దమ్ ఏ క్వశ్చన్ ఒక క్వశ్చన్ నేను అడుగుతాను వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు దెన్ నాతో ఏ విధంగా ఐ మీన్ వాళ్ళు ఐ మీన్ నా బాడీ గురించి జడ్జ్ చేస్తారు అనేది నా క్వశ్చన్ ఫిట్ గా ఉందా అని నేను ఒక జిమ్ కి వచ్చాను జిమ్ తర్వాత ఒక స్లోలీ ఇయర్స్ గడిచాయి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత దెన్ ఒక కాంపిటీషన్ కూడా చేద్దాము ఈ లెవెల్లో చేస్తే ఓకే మనకు గుర్తింపు వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోని నన్ను నేను బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ షోస్ అనేది పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది యాక్చువల్లీ సో జనరల్ గా మీరు ఈ జిమ్ లో జాయిన్ అయిన ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు వెళ్ళి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారని సి ఫ్రైంట్లీ స్పీకింగ్ ఒక టూ ఇయర్స్ అయితే అయ్యింది టూ ఇయర్స్ టూ ఇయర్స్ లో కానీ ప్రతి ఇయర్లో నేను నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడము నా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడము అండ్ మోరోవర్ నా ఫిజిక్ని అప్గ్రేడ్ చేసుకోవడం అనేది జరిగింది నా ఎమోషన్స్ని స్ట్రాంగ్ చేసుకోవడమే జరిగింది సో ఫిట్నెస్ ఈజ్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ దాన్ని మనము ఒక లేజీ లైఫ్ స్టైల్ని అండ్ ఈ లైఫ్ స్టైల్ని కంపారిజన్ చేయని కూడా చేయలేము బికాస్ మీరు చాలా నేను నేర్చుకుంటూ ఉంటారు ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ యూ విల్ కీప్ లర్నింగ్ సంథింగ్ అండ్ బికాస్ ఆ ఎన్విరాన్మెంట్ కూడా మీకు చాలా మైండ్ అనేది రిలీఫ్ అనిపిస్తుంది ఫిట్నెస్గా ఐ మీన్ బికాస్ సి ఫిట్గా ఉండడం వల్ల మీకు ఎటువంటి నష్టాలే లేవు కదా ఫస్ట్ థింగ్ యా సో ఐ మీన్ మెంటల్ కండిషన్స్ కూడా సమ్టైమ్స్ బాగుండకపోవడం లేకపోతే ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయలేకపోయి ఉంటారు కదా అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ అయినా కానీ ఎలా అని అంటే మనం చూసుకోవచ్చు లైక్ ఎలా అంటే వాళ్ళకి అంత బాడీ స్ట్రక్చర్ అనేది అమ్మాయి లాగా సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటది అలా అనేటువంటి కొంతమంది ఉన్నారు ఈవెన్ ఇంట్లో కూడా అంటారు ఎందుకు ఆ ఫిట్నెస్ ఆ జిమ్ లో ఇంట్లోనే మంచిగా చేస్తే అదే ఓ పెద్ద ఎక్సర్సైజ్ అదే ఓ పెద్ద ఫిట్నెస్ అని కూడా చెప్తారు కదా మరి దానికి ఎలా ఉంటది అంటారు ఏంటంటే వాళ్ళకి ఆ జనరేషన్ వాళ్ళు అంటే వాళ్ళ ఓల్డ్ జనరేషన్ లో వాళ్ళకి ఐ మీన్ జిమ్స్ కానీ ఇవన్నీ రాలేవు కాబట్టి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ గురించి నాలెడ్జే ఉండదు సో డెఫినెట్లీ వాళ్ళు చెప్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటదంటే ఓకే ఇంట్లో ఇంట్లోనే ఐ మీన్ క్లోత్స్ వాష్ చేయడమో లేకపోతే ఏదో ఒక వర్క్స్ చేయడమో అనేది వాళ్ళు చెప్తారు కానీ ఎగ్జాక్ట్లీ జిమ్కి దీనికి మనం చేసే డిఫరెన్స్ ఏంటి అని అంటే జిమ్లో మీకు మజిల్ టు మజిల్ అనేది ట్రైన్ చేసుకోవడానికి ఈక్విప్మెంట్ ఉంది అది మీకు ఒక ఐ మీన్ డంబల్స్ అనో లేకపోతే ఒక మెషిన్స్ అనో అది మీకు ఇంట్లో అయ్యే బాడీ కాదు ఫస్ట్ థింగ్ ఇంట్లో మీరు క్యాలరీస్ అనేవి మీరు బర్న్ చేసుకోవచ్చు కానీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఇంట్లో వర్కౌట్ చేస్తే రాదు కదా సో డెఫినెట్లీ ఒక స్పేస్ అనేది దానికి డిఫరెన్స్ ఉండాలి రైట్ ఆ ఐ మీన్ బికాజ్ జిమ్లో మీకు మెషీన్స్ ఉంటాయి డంబల్స్ ఉంటాయి ఐ మీన్ లాడ్ ఆఫ్ అప్గ్రేడెడ్ మెషీన్స్ ఉన్నాయి సో దానికి మీరు ఎటు ఐ మీన్ మీకు కావాల్సిన బాడీని షేప్ అప్ చేసుకోవచ్చు అది మీరు ఇంట్లో చేసుకోలేరు కదా సో ఎలా ఉండేది జనరల్గా మీరు ఫస్ట్ డే సెకండ్ డే జిమ్ వెళ్ళినప్పుడు బాడీ పెయిన్స్ వచ్చి అమ్మా ఇంకా నేను చెయ్యలేను అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు అసలు బికాస్ నా ఇష్టంతో స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఎప్పుడంత కష్టం అనిపించలే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఓకే బికాస్ అనిపించేది మెయిన్ ఇనీషియల్ స్టేజెస్లో అనిపించేది కాకపోతే ఐ యూస్ టు ఆల్సో ఎంజాయ్ బికాస్ నా నేను చెప్పినట్టు నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ఛాలెంజ్ ఓకే జిమ్ నేను ఎప్పుడైతే నేను నా జిమ్ అనేది స్టార్ట్ చేశాను అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక నాకు ఒక ట్రైనర్ కావాలి హూ కెన్ గైడ్ మీ ఎందుకనంటే నేను చేస్తున్నది ఫామ్ కరెక్ట్ ఉందా లేదా బ్యాలెన్స్ కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది కూడా నాకు తెలియదు సో ఆ టైంలో కూడా నేను చూశాను ఐ మీన్ చాలా మంది ఓన్లీ అబ్బాయిలే ఉన్నారు ట్రైనర్స్ ఒక ఫీమేల్ కూడా లేదే అని అనుకునేదాన్ని సో ఫీమేల్స్ ఫీల్స్ వెతకాల చూసాను ఐ లుక్ బట్ ఎవరు నాకు కనిపించలేదు మీకు ట్రైనర్ ప్రీవియస్ గా ఫస్ట్ వెళ్ళి నేను ఇట్లా ట్రైన్ అప్ అనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్తే మీ ట్రైనర్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ ఆన్సర్ వచ్చింది ఎవరి బీ ఎట్లా అని అంటే ఓకే సీరియస్ గా తీసుకోరు ఫస్ట్ థింగ్ మనము యాజ్మెన్ గా నేను చెప్పాను ఓకే నాకు కొంచెం మజిల్ బిల్డ్ అవ్వాలని ఉంది అని చెప్పి రైట్ మజిల్ బిల్డ్ అవ్వాలని ఉంది అని నేను చెప్తే వాళ్ళకి ఎలా ఓకే ఏదో అమ్మాయి జోక్ చేసింది ఆ వాళ్ళ వాళ్ళంటారు దీనికి చాలా హార్డ్ వర్క్ చేయాలి అంటే ఒక స్మాల్ ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు రైట్ ఓకే ఫైన్ వాళ్ళు సీరియస్ గా అయితే ఎప్పుడు తీసుకోలేదని అంటారా మీరు మరి కరెక్ట్ కరెక్ట్ మరి ఎప్పుడు వాళ్ళు సీరియస్ కి ఎప్పుడైనా తీసుకున్నారా తర్వాత మీ హార్డ్ వర్క్ చూషో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఆ టైం లో అమ్మాయి అన్నదాని అప్రిషియేడ్ ఆల్సో ఎందుకనంటే బికాస్ దెర్ ఇస్ ఆల్వేస్ డిఫరెన్స్ ఐ మీన్ నన్ను నేను నిజంగా ఇప్పటికీ నేను ఐ మీన్ ఇప్పుడు నా జిమ్ లో అమ్మాయిలు ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు బిగినర్స్ ఐ మీన్ వాళ్ళు ఒక రేంజ్ ఆఫ్ మోషన్ ని అప్పుడు నన్ను నేను కంపారిజన్ చేసుకుంటే ఐ ఫీల్ లైక్ ఐమ్ వెరీ మచ్ ఫార్ బెటర్ అని అనిపిస్తది బికాస్ నాకు ఐ మీన్ థ్యాంక్ గాడ్ నాకు ఆ లేజినెస్ లేదు బాడీలో ఫస్ట్ థింగ్ బికాస్ ఎలా అని అంటే ఐ నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టము అండ్ స్పిరిట్ యూనో విల్ పవర్ చేయాలి అనేది ఒక మనలో ఉంటే డెఫినెట్లీ యూ డోంట్ నీడ్ ఎనీబడీ సపోర్ట్ ఓన్లీ మిస్టేక్స్ అనేవి మనము చేస్తున్న కొద్దే నేర్చుకుంటూ ఉంటాము రైట్ సో నేను ప్రతి ఇయర్ ప్రతి డే అలానే నేర్చుకున్నాను ఓకే అంటే మీ ట్రైనేజ్ జస్ట్ అలా నవ్వి వెళ్ళిపోయినప్పుడు జనరల్గా మీరు చెప్పినప్పుడు ఎప్పుడు ఎలా ఫీల్ అయ్యేటోళ్ళు మీరు ఏంటి వినరా అంటే నర్వస్గా డెఫినెట్లీ నవర్స్ గా ఫీల్ అవుతుండే అరే నేను ఏమైనా జోక్ చేశానా అతనికి ఎందుకు నవ్వు వచ్చింది అని నేను అనుకుంటుండే బికాస్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఎందుకనంటే ఎప్పుడో ఈ ఫీల్ లో ఆ అబ్బాయిలే ఉండాలా అమ్మాయిలు ఉండద్దా అనేది నాకు ఒక సెల్ఫ్ థాట్ ఉండే సో ఒక నాకు క్లోజ్ ఒక ఫ్రెండ్ ఉండే తనకి చెప్పడం జరిగింది అండ్ తను నాకు ఒక ట్రైనర్ తెలిసిన ట్రైనర్ ఐ మీన్ అప్పట్లో తను వెల్ నోన్ బాడీ బిల్డర్ ఉంటుండే మాట హైదరాబాద్ సో తనకి అసోసియేట్ చేశారు చేశారన్నమాట నాకు సో తనని అసోసియేట్ చేశాక దెన్ ఐ స్టార్టెడ్ టు టెల్ ఇన్ సార్ నాకు కొంచెం ట్రైనింగ్ కావాలి నాకు కాంపిటీషన్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటే దెన్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ ఇయర్ దెన్ వన్ ఇయర్ అయింది తనకి దగ్గర నేను ట్రైన్ చే నన్ను నేను ట్రైన్ చేయడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్లీ ఐ డిడ్ ద కాంపిటీషన్ దెన్ అగైన్ నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చింది ప్రతి ఇయర్ అలా ఒక రికగ్నైజే రికగ్నైజేషన్ వస్తూ ఉంటే ఐడెంటిటీ ఉంటే డెఫినెట్లీ మనకు ఒక పుష్ అనేది అనిపిస్తుంది రైట్ ఓకే ఇంకా చేయాలి ఇంకా మనం ఇన్స్పిరేషన్గా అవ్వాలి బికాస్ ఈ ఫీల్డ్ గురించి చాలా చాలామంది ఐ మీన్ చాలా చులకనగా మాట్లాడతారు ఐ మీన్ రైట్ అంటే చులకనగా అంటే ఏంటి ట్రైనింగ్ ఆ టైప్ అంటున్నారా మీరు కానీ ఇప్పుడైతే అలా అయితే లేదు బికాస్ మెయి స్టార్టెడ్ అర్లీయర్ స్టేజెస్లో అలా ఉంటుండే బట్ రైట్ నో ఇప్పుడు అలా కాదు ఎందుకనంటే సి చాలా మంది అనుకుంటారు ఓకే మన ఇలా కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మజిల్స్ ఉంటాయి మీకో మజిల్స్ ఉంటుంది దేస్ వాట్ ఈస్ అ డిఫరెన్స్ అని అనుకుంటారు చాలామంది సో సి అక్కడ దేర్ ఇస్ అ సైన్స్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు బట్ వాళ్ళకి చేయడం ఎలా ఎలా చేయడం మీన్ రాదు టెక్నికలీ టెక్నిక్స్ ఆర్ వెరీ డిఫరెంట్ రైట్ బికాస్ హౌ యూ ట్రైన్ ఈచ్ అండ్ మజిల్ ఈస్ డిఫరెంట్ వాళ్ళు ఎలా అంటే ఒకే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళి వాళ్ళు వేసేస్తారు వాళ్ళకి యాప్స్ ఉంటుంది వాళ్ళకి బైసర్బ్స్ ఉంటాయి ట్రైసర్ప్స్ ఉంటాయి కానీ టెక్నికలీ దెర్ ఈస్ సమ్ సైన్స్ బియాండ్ ఇట్ సో ఆల్వేస్ టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అది సైన్స్ దీనికి సంబంధించినది అయితే బికాస్ అవర్ బాడీ ఒక బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఓకే ఫైన్ అయితే జనరల్గా ఏమైనా జరిగినా కానీ ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి ఇట్లా ట్రైనప్ అవ్వడానికి వచ్చారా లైక్ ఏదో మాకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాడీలో చెప్పాలి అని అంటే ఎన్నర్గా ఏదో బోన్ బ్రేక్ అవ్వడము సమ్ అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చేట వాళ్ళు మరి మీరు ఓకే బికాస్ సి బాడీ టు బాడీ ఒక ఇప్పుడు అందరి ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏనో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి హెల్త్ కండిషన్స్ ఉంటాయి అండ్ ఓకే ఒకళ్ళకేమో ఇంజురీ ఐ మీన్ మెడికల్ హిస్టరీ ఉంటుంది రైట్ రీసెంట్గా ఏదైనా మజిల్ టేరో లేకపోతే లిగమెంట్ టేరో లేకపోతే బోన్ బ్రేకేజ్ అయింది అని చెప్పేసి సో వాళ్ళకి మనము చాలా అంటే ఐ మీన్ చూసి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది అంటే చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు వాళ్ళ ఏ స్టేజ్లో ఉంది ఐ మీన్ డ్యామేజ్ అయ్యాక రికవరీకి వాళ్ళు ఎంత టైం ఇచ్చారు దాని తర్వాత మెడికేషన్ అయిపోయాక దెన్ ఇనీషియలీ వాళ్ళు జిమ్కి వస్తారు బికాజ్ ఫిజియోథెరపీ అయినా డాక్టర్ అయినా వాళ్ళు జిమ్కి వెళ్ళమంటారు స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ చేయమంటారు సో అలాంటి టైంలో ఒక ట్రైనర్గా యాజ్ ఎ కోచ్గా ఐ హ్యావ్ టు ఫస్ట్ థింగ్ నాకు ఒక అవగాహన ఉండాలి అది ఏ టైప్ ఆఫ్ ఇంజూరీ అండ్ ఆ ఇంజూరీ ఎంతవరకు రికవరీ అయిందో సో దాన్ని మనం ఎలా ఎటువంటి ఎక్సర్సైజ్ ఇచ్చి దాన్ని మనము స్ట్రెంథనింగ్ చేయాలో మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనకు తెలిసి ఉండాలి ఓకే ఎప్పుడైనా సరే కానీ మీరు జిమ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు బాగా దెబ్బ తగిలి నా వల్ల కాదు అసలు వదిలేద్దాము అని ఎప్పుడైనా అనిపించిందా మీకు అసలు థాట్ ఎప్పుడైనా వచ్చిందా ఐ మీన్ నాకు ఎప్పుడు బికాస్ నేనైతే ఎప్పుడు జిమ్ వదలను అండ్ ఫ్యూచర్ లో కూడా నేను వదలను అసలు అయితే జరగలేదు బికాస్ ఐ యూస్ టు ఫాలో ద ఫండమెంటల్స్ బికాస్ నేను ఎవ్రీ డే ఐ మీన్ యాజ్ ఎట్ ఓల్డ్ యూ నేను జిమ్లో ప్రతిరోజు నేను నేర్చుకోవడానికి నాకు చాలా విషయాలు దొరుకుతుంది యాక్చువల్లీ బికాస్ నేను నా బాడీని ఎలా ట్రైన్ చేసుకుంటాను అని అంటే ఫస్ట్ థింగ్ మెంటలీ అండ్ ఫిజికలీ నా పక్కనే పిన్ సౌండ్ వచ్చా కూడా ఐ విల్ జస్ట్ లుక్ లుక్ లుకెట్ ఇట్ సో అలా మన బాడీని మనం ట్రైన్ చేసుకోవాలి మెంటలీ ఫిజికలీ అవర్ బాడీ హ్యాస్ టు కోఆర్డినేట్ అంటే మన కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మెంటలీ ఫిట్ గా ఉన్నాం కానీ ఫిజికలీ మనము లేజీగా ఉన్నాము దెన్ యు ఆర్ నాట్ ఎ ఫిట్ పర్సన్ రైట్ ఓకే మెంటల్ లో కూడా మనము మైండ్ అండ్ బాడీని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి ఇఫ్ నాట్ మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ రైట్ ఇది మీరు వినే ఉండి ఉండొచ్చు క్లయింట్స్ కానీ అండి యాజ్ అ ట్రైనర్ గా మీరైనా సరే కానీ ఎప్పుడైనా మెంటల్ గా ఎలా ఉండేటోళ్ళు సి నేను ఆల్వేస్ నా క్లయింట్స్ నా దగ్గర ఎప్పుడైతే ట్రైనింగ్ వస్తారో ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకి దీని ఫండమెంటల్స్ చెప్తాను బికాస్ వాళ్ళ సమస్య ఏంటో ఫస్ట్ థింగ్ వాళ్ళ నుంచి వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యాకనే దెన్ ఐ కెన్ ఏబుల్ టు ఐ మీన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బికాస్ నేను ఒకటే విషయం నేను పర్సనల్ గా నేను చూసాను కాబట్టి ఫేస్ చేశాను కాబట్టి ఒకటే చెప్తాను వెన్ ఎవర్ యు వెవర్ ఎనీబడి గోయింగ్ టు డాక్టర్ ఆర్ ఎనీ ఒక కోచ్ దగ్గరికి వెళ్తున్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా ఫస్ట్ థింగ్ ఓపెన్ అప్ అయ్యి నిజం చెప్పాలి అంటారు బికాస్ హైట్ చేస్తే మనం చేసే జర్నీ చాలా డిస్టర్బ్ అయిపోతుంది రైట్ బికాస్ ఫిట్నెస్ కి ఫిట్నెస్ అనేది ఇట్స్ అ లాంగ్ టైమ్ జర్నీ బికాస్ ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ టు బి అన్ హెల్తీ జర్నీ ఏదో వాళ్ళకి కస్టమర్ మన కస్టమర్ వచ్చాడు కదా ట్రైన్ చేసి మనకి మనీ వచ్చా అలా ఉండకూడదు బికాస్ అక్కడ ఒక నమ్మకంతో మన దగ్గరకు ఒక మనిషి వచ్చినప్పుడు అది కూడా బాడీకి సంబంధించి వీ హ్యావ్ టు యాజ్ అ ట్రైనర్గా మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి రైట్ తనకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి సక్సెస్ఫుల్ తను అవుతేనే కదా తను పక్కన వేరే వాళ్ళకి మనని రికమెండ్ చేస్తారు అండ్ ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ బికాస్ దిస్ ఈజ్ అ ఛాలెంజ్ టు మీ యా అంటే అబ్బాయిలు ఎవరు కూడా ఎక్కువ ఫేస్ చేయరు జనరల్ గా ఉమెన్ లోనే ఉంటదనమాట అది సపోర్ట్ రాకపోవడం లేకపోతే ఇలా ఉన్న టైంలో పూజ చేసేటో మిమ్మల్ని ఇంత చేయగలవు నువ్వు చేయగలవు అని ఒకళ్ళు పక్క నుండి మోటివేట్ చేశారా మిమ్మల్ని నన్ను పూజ చేయడం అనేది నన్ను నేను ఇప్పటికీ నేను ఒకటే చెప్తా చాలా మొండిదాన్ని అనమాట చాలా నేను గివ్ అప్ అస్సలు ఇవ్వను బికాస్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అది ఎటువంటి టైమ్ లో కూడా బికాస్ నేను పర్సనల్ గా ఉన్న ఉమెన్ కి కూడా నే చెప్తాను జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎనీ అయినా జస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకుంటేనే ముందటికి వెళ్ళగలుగుతారు లేకపోతే అక్కడనే జస్ట్ టైం వేస్ట్ ఏజ్ కూడా చాలా వేస్ట్ అయిపోతుంది అయితే ఫస్ట్ మనం చేసుకోవాలి అని చేసుకొని జస్ట్ ఎంజాయ్ డోంట్ టేక్ టెన్షన్స్ టెన్షన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి లైఫ్లో బట్ హౌ టు బ్యాలెన్స్ ఇట్ అనేది మనకి తెలిసి ఉండాలి సో అస్ ఆస్ ఏమన్ గా ఉమెన్ డే స్పెషల్ గా అయితే చాలా చెప్తున్నారు ఉమెన్ ఇలా ఉండాలని ఇంకా ఇప్పుడు వచ్చిన ఈ సొసైటీలో ఈ జనరేషన్ కి ఉమెన్ అంటే ఇలా ఉండాలి అని ఎప్పుడు అనిపిస్తుంది ఒక అంటే మీకు మీకుంటది కదా చూస్తూ ఉంటారు రోజు రోజు వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉమెన్ మీరు చూస్తూ ఉంటారు కదా అప్పుడు ఎలా అనిపించదు అని ఎలా రేపు ప్రతి ప్రతి ఉమెన్ దే ఆర్ బీయింగ్ బీయింగ్ సక్సెస్ఫుల్ వెరీ సక్సెస్ఫుల్ రైట్ అండ్ ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకునేందుకు చాలానే ప్రతి ఐ మీన్ ఇయర్ నేను కూడా నేను చూస్తూ ఉంటాను ఉమెన్స్ డేస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ అండ్ ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ ఐ మీన్ వాళ్ళ ఉన్న ప్రొఫెషన్స్ నుంచి వాళ్ళు ఎటువంటి ఐ మీన్ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేసి అండ్ దే ఆర్ ఎంపవరింగ్ అదర్ ఉమెన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో పర్సనలీ నాకు కూడా యాజ్ బీయింగ్ అండ్ ఉమెన్ నేను ఫిట్నెస్లో ఉన్నా కాబట్టి ఐ జస్ట్ కీప్ యూనో ఓన్లీ ఒకటే చెప్పగలుగుతాను జస్ట్ ఎటువంటి సిట్యువేషన్ లో కూడా గివ్ అప్ ఇవ్వకండి కీప్ ఇన్స్పైరింగ్ అండ్ కీప్ ఆస్పైరింగ్ యునో సొసైటీ నాట్ ఈవెన్ జస్ట్ బీయింగ్ నాట్ జస్ట్ ఉమెన్ ఉమెన్ సపోర్ట్ కాకుండా జస్ట్ సొసైటీ సొసైటీ ఓకే అయినా కానీ చెప్పాలి అని అంటే ఎవరు పుష్ చేయకుండా జనరల్ గా మీది మీరు నుంచున్నప్పుడు కూడా జనరల్ గా మీరు అనుకోని ఉంటారు కదా ఏంటి ఇలా ఉంది అసలు ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయింది ఇలా జరిగింది ఏంటి జనరల్ పేరెంట్స్ కూడా మనకి ఇవ్వకపోతే సపోర్ట్ అనుకుంటాం కదా అసలు ఏమైంది వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని ఎప్పుడైనా అనుకున్నారు ఇంత ఫీల్ అయ్యారు ఈవెన్ మీ లైక్ ఫ్రెండ్స్ కానివ్వండి అండి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యో సిస్టర్ ఆర్ బ్రదర్ ఇలా ఉండే ఉంటారు కదా ఇప్పుడు ఐ మీన్ నా లైఫ్ లో నేను చూసింది ఏంటని అంటే ఐ మీన్ ఐ అండర్స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ ఇప్పుడు మనం ఎంచుకున్న పాత్ కరెక్ట్ అయితే అదే మనకి లైఫ్ చూపిస్తూ ఉంటాయి దట్ ఈస్ అ లైఫ్ జర్నీ కానీ మన పయనం అనేది ఆగకూడదు మీరు దా ఐ మీన్ ఇప్పుడు మీ దా మీరు ఒక దారి ఎంచుకున్నారు ఇమాజిన్ ఓకే అది మీరే వెతుక్కుంటూ వెళ్ళాలి బికాస్ మీకు మీకు తెలిసి ఉండాలి అవగాహన ఓకే ఇలా చేస్తే ఈ గోల్కి మనం రీచ్ అవ్వగలుగుతాము ఫస్ట్ థింగ్ ఒక ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హౌ యూ ప్లాన్ అది ఎటువంటి గోల్ అయినా ఉండని అండి వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ఫస్ట్ అవుట్ ఎ డిఫరెన్స్ డ్రీమ్కి గోల్కి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ అగైన్ ప్యాషన్ చాలా డిఫరెంట్ రైట్ అది మీరు ఏదైనా ఎంచుకున్నప్పుడు మార్గాన్ని అది ప్యా ఈజ్ ఇట్ జస్ట్ యువర్ ప్యాషన్ ఈజ్ ఇట్ యువర్ జస్ట్ యువర్ డ్రీమ్ ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ జస్ట్ యువర్ ఇది ఓకే సో ఫస్ట్ థింగ్ మనకు తెలిసే ఉండాలి ఓకే లేకపోతే అది చాలా డిఫికల్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే వచ్చేస్తారు సో ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ ఎలా అని అంటే ఒకరు రాసుకోవాలి ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే ఇక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఎలా రావాలో సో మీరు నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకున్నారు అంటే ఇప్పటిదాకా ఎచ్యూజ్ చేసుకున్న దాంట్లో అమ్మయ్య చాలురా అని అనుకున్నారా లేకపోతే ఇంకా చేయాలి అని అనుకున్నారా లేదు లేదు ఇంకా యాక్చువల్లీ రైట్ నో నేను ఫర్దర్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతున్నాను మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ నేను చేసింది అది జస్ట్ నేషనల్ బట్ ఇది ఇంటర్నేషనల్ షో అన్నమాట ఇది జూన్లో అవ్వబోతుంది ఢిల్లీలో ఇక్కడైతే ఐ మీన్ ఆల్మోస్ట్ వరల్డ్ నుంచి వచ్చి చాలామంది రష్యన్స్ కానీ అమెరికన్స్ కానీ సో యూరోపియన్స్ కానీ వాళ్ళు వచ్చి కంప్లీట్ చేస్తారు అనమాట ఓకే సరే మీ యా ఇప్పుడు ఇండియన్స్ మధ్యలో ఉండేది ఈసారి అవుట్ ఆఫ్ థట్ అంటారా ఎగ్జాక్ట్లీ సో ఎంతమంది ఉండొచ్చు అని మీరు అనుకుంటారు మీరు చెప్పలేం కానీ మనకు ఒక లైనప్ అని ఉంటుందన్నమాట స్టేజ్ మీద ఆల్మోస్ట్ నా కేటగిరీ సో నా నేను నేను ఫిట్ అయ్యే కేటగిరీ ఫిగర్ ఓకే ఫిగర్ కేటగిరీ సో దాంట్లో ఉండొచ్చు ఒక లైనప్ అనేది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీమేల్స్ ఉండొచ్చు సో ఇప్పుడు ఐదుగురు మధ్యలో జరిగేది ఈసారి ఇంటర్నేషనల్ వైడ్ గా జరుగుతున్నందుకు అండ్ అక్కడ పార్టిసిపేట్ చేయాలన్న కూడా ఈ టు వర్క్ టు హార్డ్ కదా వెరీ హార్డ్ సో ఎన్ని అంటే ఎన్ని అవర్స్ వేసేటోళ్ళు మీరు ఇంత వర్కౌట్స్ చేయాలి అని అనుకుంటే సో ఇప్పుడు అదేన్ నేను స్టార్ట్అప్ చేశాను కాబట్టి ఇప్పుడు నా కాంపిటీషన్స్ కి మళ్ళీ నేను దగ్గరలో ఉన్నా కాబట్టి ఐ స్టార్ట్ డూయింగ్ అట్లీస్ట్ ఐ నో ఒక మార్నింగ్ ఒక త్రీ అవర్స్ ఈవినింగ్ ఒక త్రీ అవర్స్ ఓకే డేలో ఒక సిక్స్ అవర్స్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్ అవర్స్ మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరు జిమ్కి ఇచ్చేసారనమాట అండ్ వన్ మోర్ థింగ్ అంటే జనరల్గా ఎప్పుడైనా సరే కానీ ఇట్లా కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం టెన్స్ అయినా హౌ యూ డ్యూ ఫీల్ అంటే ఎలా ఫీల్ అయ్యేటోళ్ళు ఈవెన్ అవ్ ఆల్సో యూ ఇప్పుడు వాళ్ళని పక్కన వాళ్ళని చూస్తే మనం డిస్టర్బ్ అవుతాం డెఫినెట్లీ రైట్ బికాస్ యూ గివ్ యువర్ బెస్ట్ ఇప్పుడు ప్రతి మనిషిలో ఒక ఆర్ట్ ఉంటుంది ఒక క్రియేటివిటీ ఉంటుంది రైట్ సో అక్కడ జడ్జెస్ కూర్చుంది కూడా అది చూడడానికి సో జస్ట్ అందరిలాగా రొటీన్ కాకుండా గివ్ యువర్ బెస్ట్ అంటే ఇప్పుడు ఒక ఫోజింగ్ ఓకే ఇప్పుడు నేనున్న కేటగిరీలో హౌ టు ఫోజ్ అంటే ఇప్పుడు ఫిగర్ కేటగిరీ నేను ఉన్నది ఫిగర్ కేటగిరీ ఓకే బాడీ బిల్డింగ్ ఇట్స్ అ సబ్జెక్ట్ ఓకే ఇట్స్ అ షో బాడీ బిల్డింగ్ ఇస్ అ షో అగైన్ దాంట్లో మీకు కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో ఎలా అని ఫీమేల్స్ కి సంబంధించి ఒక ఫైవ్ డివిజన్స్ ఉంటాయి ఓకే దాంట్లో నేను ఏ డివిజన్లో ఫిట్ అవుతాను అనేది నేను తెలుసుకోవాలి అలా నేను ఐ మీన్ ఐ దానికి సంబంధించిన ప్రిపరేషన్ వేరేలా ఉంటుంది ఒకటి కంప్లీట్ డిఫరెంట్ అంటది ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఇస్ ఎ లాంగ్ సబ్జెక్ట్ సో బాగా ఎంజాయ్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తూ చేయాలి ఎందుకంటే లైఫ్ లో టెన్షన్స్ తీసుకుంటూ మనం ఆగిపోతే అక్కడే ఆగిపోతాం ఓకే అక్కడ వరకు అయితే వెళ్ళి చూద్దాం అట్లీస్ట్ మనకి మెడలే రాకపోయినా అట్లీస్ట్ మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది ఓకే నేను ఈ లెవెల్ వాళ్ళతోనే నేను నేను పార్టిసిపేట్ చేశాను అండ్ మనకు సాటిస్ఫాక్షన్ అయినా వస్తుంది కదా అంటే సాటిస్ఫాక్షన్ అండ్ అఫ్ కోర్స్ ఆల్ ది బెస్ట్ అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు కాంపిటీషన్ కదా సో మా సైడ్ మా దిశ తరపు మొత్తాన మా ఆర్గనైజేషన్ సైడ్ నుంచి అయితే ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము అండ్ ఫ్యూచర్ మీరు ఇంకా ఎక్కువ హెచ్చి అవ్వాలనే మేము అనుకుంటున్నాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే ఇలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మోటివేట్ చేసే ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారు చెప్పాలి అనంటే మీ పేరెంట్స్ పేరెంట్స్ నా ఇప్పుడైతే ఫాదర్ రిటైర్డ్ అయిపోయారు మై ఫాదర్ యాక్చువల్లీ మా ఫాదర్ దగ్గర కూడా చాలా క్రియేటివిటీ ఉంటుంది ఆయన దగ్గర నుంచి కూడా నేను చాలానే విషయాలు నేర్చుకుంటాను బికాస్ తను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ ఏ డాడీ బికాస్ తను ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ లో సో అందరు పోలీస్ లా కాకుండా మై ఫాదర్ ఇస్ వెరీ ఫిట్ అండ్ హెల్తీ ఓకే ఇప్పటికీ డాడీ యాక్చువల్లీ జిమ్ చేస్తారు అండ్ తన హెల్త్ వైజ్ కూడా తను చాలా కేర్ తీసుకుంటారు అండ్ దట్ ఇన్స్పైర్స్ మీ ఓకే ఓకే హౌ ఇస్ యువర్ మదర్ కూడా ఇప్పుడు కూడా అంటే మా మదర్ కొంచెం ఓల్డ్ జనరేషన్ టైప్ మెంటాలిటీ సో రైట్ నా ఇప్పుడు కూడా ఏదైనా నేను డ్రెస్సింగ్ చేసుకుంటే ఇలా ఎందుకు వేసుకున్నావు మొత్తం షర్ట్ పైకి వెళ్ళిపోతుంది కిందకి ఎందుకు లేదు అండ్ ఆల్ మనమాట మెంటాలిటీ అలాంటి మదర్కి రెస్పాండ్ అయ్యేలా చెప్తూ ఉంటది నేను చేసే చేస్తూ ఉంటా బట్ అట్లీస్ట్ యు నో ఐ నెవర్ మేక్ ఐ నో సంథింగ్ అంటే మా పేరెంట్స్ కి బాధ కలిగించే విషయం నేను ఎప్పుడు చేయను యా ఓకే మళ్ళీ అనడం అనే అనేది అనేస్తారు నేను తర్వాత తన కూడా ఓకే పోలీలే అనుకుంటా ఐ ఆల్వేస్ ట్రై టు మేక్ దమ్ ఫీల్ ప్రౌడ్ ఎందుకంటే ఇప్పుడే చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఐ ఎవ్రీ టైం నేను చేసి వాళ్ళకు సర్ప్రైజ్ ఇస్తాను సో వాళ్ళలా ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏ టైంలో రీసెంట్ టైమ్స్ లో నేను నేషనల్స్లో నేను నాకు సిల్వర్ మెడల్ రావడం జరిగింది

మేము మాట్లాడుకునే చాలా తక్కువ బట్ యూనో అవర్ హార్ట్ సర్ యూనో అర్థం ఆ కాన్సెప్ట్ మాట్లాడడం తక్కువ అర్థం చేసుకునేటోళ్ళు అంటారు ఓకే సో ఈ మా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నేను ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత హ్యాపీగా ఉన్నది ఒకటే కారణము బికాస్ ఐ చూసన్ సంథింగ్ విచ్ మేక్స్ మీ హ్యాపీయర్ ఫర్ లాంగ్ టైమ్ సో అది ఫిట్నెస్ సో ఫిట్గా ఉండండి ఎక్సర్సైజ్ చేయండి అండ్ హెల్తీ మన హెల్త్కి సంబంధించిన హెల్తీ ఫుడ్ అనేది తినండి బికాస్ లాంగ్ టైంలో ఉమెన్ వల్లనే ఒక సొసైటీ ఉంది రైట్ సో డెఫినెట్లీ మీ మనం స్ట్రాంగ్ ఉంటేనే వీ కెన్ ఎంపవర్ సొసైటీ జనరల్ గా చెప్తా ఉంటారు ఉమెన్ స్ట్రాంగ్ ఉందంటే ఆటోమేటిక్ సొసైటీ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది అని బికాస్ ఉమెన్ ఉంటేనే ఒక ఇల్లు అనేది గట్టిగా ఉంటుంది దాని పిల్లర్ ఆఫ్ ఐ మీన్ పిల్లర్ ఆఫ్ ది హౌస్ అంటేనే ఉమెన్ ఉమెన్ అంటారు సో అమ్మతో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అమ్మ అని అంటే జనరల్ గా ఉంటది కదా ఒకటి వచ్చేస్తారు కదా అలాంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మదర్ తోని అంటే చాలానే ఉన్నాయి ఐ మీన్

అట్లా కాదు ఇట్లా ఇలా లేకపోతే ఇంకా వేరే ఇలా ఇలా ఉంటే నేను ఉన్న బిజీ స్టెడ్యూల్లో షీ జస్ట్ ఏదో ఒక విషయంలో మట ప్రొవర్క్ చేస్తారు సో నేనేమో ఓకే నాకు నా వల్ల కాదు జస్ట్ సో మదర్ అని అంటే జనరల్ గా తెలుసు కదా యాస్ ఎ ఫోమై మా మదర్ దగ్గర నుంచి లైక్ యునో ఇఫ్ టుడే మై ఫ్యామిలీ అండ్ లైక్ మై హౌస్ ఇస్ వెరీ బీయింగ్ సక్సెస్ఫుల్ అంటే బికాస్ ఆఫ్ మై మామ్ మై మామ్ అండ్ మై డాడ్ ఎందుకనంటే యూనో చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ కష్టం తెలుసు కాబట్టి అందరు కష్టపడ్డారు అండ్ బికా ఒక్కొక్కళ్ళ కష్టం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ కష్టపడిన విధానం వేరే ఉంటుంది సో మై పేరెంట్స్ ఆల్సో నన్ను మా సిస్టర్ని చాలా ఐ మీన్ ఒక హైట్స్ కి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు అండ్ టుడే అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఓకే మీ సిస్టర్ కూడా ఉన్నారా సో మరి మీ సిస్టర్ ఏం చేసేవాళ్ళు రైట్ నో సిస్టర్ తను షీ ఇస్ ఇన్ స్టేట్స్ లో ఉంది ఓకే తన స్టేట్స్ లో ఉందా తను ఎప్పుడైనా ఎంకరేజ్ చేసేది అక్క నువ్వు చేయగలిపితో చెయ్యి చెయ్యి అని ఇలా ఎప్పుడైనా జరిగిందా జనరల్ గా అంటే సిస్టర్స్ అంటే ఎప్పుడు బాగా గొడవపెట్టుకొని ఏదో ఒకటి చేసుకుంటా అని సిస్టర్ షీ యూస్ టు సపోర్ట్ ని మధ్యలో కూడా మా అక్క కూడా ఫిట్ గా ఉందామనే కాన్సెప్ట్ తోని స్టార్టెడ్ అడ్మాట ఓకే అంటే ఒక ప్రోగ్రామ్ డైట్ ప్రోగ్రామ్ అనేది చేసింది బట్ హార్డ్లీ ఒక సిక్స్ మంత్స్ లోనే గివ్ అప్ మాట సో నేను అదే నేను షాక్ అయ్యాను లైక్ యూనో సిక్స్ మంత్స్ లో ఐ మీన్ తను తను చేస్తున్నప్పుడు దట్ ఇన్స్పైర్డ్ మీ ఓకే నేను కూడా చేయాలి అని నాలో ఒక ఇన్స్పిరేషన్ అనేది మోటివేషన్ అనేది కలిగింది ఓకే అక్కలాగా నేను కూడా చేయాలి అని టైంలో మా అక్క గివ్ అప్ ఇచ్చేసింది ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ డైట్ కి సంబంధించింది లాంగ్ టైంలో లో చేయాల్సింది షీ జస్ట్ గివప్ సో నేను అప్పుడు నేను అనుకున్నాను రైట్ అంటే డైట్ అంటే ఓకే సిక్స్ మంత్స్ చేయాలా దాని తర్వాత చెయ్యొద్దా అనేది డెఫినెట్లీ ఇప్పుడు పక్కన వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది బిగినర్స్ కి నాకు కూడా అలానే అనిపించింది అన్నమాట దెన్ ఆ మిస్టేక్స్ పక్కన వాళ్ళు చేసే మిస్టేక్స్ నేను చెయ్యొద్దు అనేది నేను చాలా నేర్చుకున్నాను హౌ టు బి పేషెన్స్ హౌ షుడ్ నాట్ అంటే మనం గివ్ అప్ ఎందుకు ఇవ్వకూడదు జల్దీగా బికాస్ ఫిట్ గా ఉండడం వల్ల దెర్ ఇస్ లైక్ నో యూ విల్ లెర్న్ ఎన్ లాడ్ ఆఫ్ థింగ్స్ బికాస్ మిమ్మ ఇప్పుడు ఫిట్ ఫిట్ అండ్ ఫిట్ అండ్ బీయింగ్ ఈటింగ్ హెల్తీ ఎలా అంటే మీరు హెల్తీ ఫుడ్ తింటే ఏజ్నింగ్ కూడా మీరు ఎక్కువ కనిపించరు బికాస్ మీ మజిల్ కొలాజిన్ అనేది రోజు రోజుకి ఏమీ తగ్గదు యా బికాస్ మీకు ఫేస్ మీద వ్రింకిల్స్ కానీ అండ్ లైక్ యునో దట్ స్కిన్ టెక్స్చర్ అండ్ స్కిన్ టోన్ కానీ బ్రైట్నింగ్ అనే కనిపిస్తుంది తప్ప దానివల్ల మీకు ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఏ ఉండవు సో స్ట్రాంగెస్ట్ విమెన్ ఎవరని అనుకుంటారు జనరల్ గా మీరు ఫర్ మీ యా ఫర్ యు ఫర్ మీ బీయింగ్ స్ట్రాంగెస్ట్ అంటే डेफिनेटली माय मदर ओनली యో మదర్ అండ్ దెన్ నెక్స్ట్ మై సెల్ సో స్ట్రాంగెస్ట్ ఉమెన్ అంటే ఇలా ఉండాలి అని మీరు అనుకుంటారు కదా అది ఉన్న క్వాలిటీస్ ఏంటిది జనరల్ గా స్ట్రాంగెస్ట్ ఉమెన్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఆ ఐ టోల్డ్ యు ఐ విల్ కీప్ టెల్లింగ్ యు టిల్ మన ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా జస్ట్ యు నో స్టార్ట్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఎలా సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో అంటే వెన్ యూ స్టార్ట్ బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్ యూనో జస్ట్ మోటివేట్ యూ అంటే మీకు ఇది ఎటువంటి ఏమైనా మోటివేట్ హౌ ఐ మీన్ మీకు మీకెలా మీకు మోటివేట్గా ఎలా ఫీల్ అవుతారు అలాంటి సంబంధించిన మోటివేషన్స్ కానీ వినడం కానీ చేయడం కానీ చేస్తేనే డెఫినెట్లీ మీరు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మీరు గెయిన్ అవుతారు అట్లీస్ట్ గివ్ యూర్ సెల్ఫ్ టైం ఏది చేసినా కూడా పేషెన్స్గా ఒక టూ త్రీ మంత్స్ అనేది డెడికేషన్తో చేయండి ఇవి లేకపోతే మాత్రం మనము అక్కడనే ఆగిపోతాం మన సబ్జెక్ట్ అనేది బట్ ఇప్పుడు మన ప్రస్తుతానికి టైం ఉంది మన దగ్గర వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం ట్రస్ట్ మీ బికాస్ వన్స్ వీ గెట్ మ్యారీడ్ రేపు పొద్దున్న లైఫ్ ఎలా ఉంటుందో కమిట్మెంట్స్ ఎలా ఉంటుందో తెలియనప్పుడు ప్రస్తుతానికి టైం ఉన్నప్పుడు మనం ఆ టైంని యూటిలైజ్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో యాజ్ ఏ ఉమెన్గా ఈరోజు అయితే ఎట్లా ఉమెన్స్ డే అయితే వచ్చేసింది కాబట్టి సో ఫస్ట్ మా ఆడియన్స్కి అయితే ఒకసారి ఉమెన్స్ విషస్ అయితే చెప్పేయండి ఫర్ మరి వాళ్ళ సైడ్ నుంచి అండ్ మీరు కూడా కొంతమందికి మోటివేషన్లే మిమ్మల్ని చూసి కూడా ఇలా ఉండాలి కీర్తి అక్కడ ఉండాలని అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఉంటారు అండ్ మీ దగ్గర కూడా ట్రైన్అప్ కదా లేడీస్ చాలా మంది వచ్చారు అండ్ యూనో దేనికైనా కూడా మనము యూనో ఒక పేషెన్స్ అంటే ఒక టూ త్రీ మంత్స్ డెడికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా చేయండి పని కానీ ఒక డెడికేషన్ లెవెల్స్ లేనప్పుడు మనకి వెంటనే గివ్అప్ ఇచ్చేద్దాం వస్తుంది అట్లా అట్లాంటి టైంలో మీకు ఒక ఐ మీన్ ఒక గుడ్ ఫ్రెండ్ లేకపోతే ఒక గుడ్ పేరెంటో వాళ్ళతో మాట్లాడండి యూనో మాట్లాడితే ఎన్నో సమస్యలు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అవుట్ అయితే రైట్ వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు సో ఐ మీన్ దే షుడ్ బి సంబడి ఒక గుడ్ పార్ట్నర్ అనే వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి ఫస్ట్ సో మీకు దా గుడ్ పార్ట్నర్ ఎవరు మరి నా గుడ్ పార్ట్నర్ వచ్చేసి నా ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు సో థ్యాంక్ గాడ్ నాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు సో కీప్స్ ఐనో పుషింగ్ మీ ఇప్పుడు నా కాంపిటీషన్ టైంలో కూడా ఇప్పుడు నేను ప్రస్తుతానికి నా కాంపిటీషన్ అనమాట సో నా స్టూడెంట్ పాపం నేను తనకి డైట్ చెప్పే పోయి తను నా కోసం డైట్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాడు అనమాట మేడం ది డైట్ మిస్ అవ్వదు అని సో ఇట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ ఎందుకనంటే అట్ సర్టెన్ టైమ్స్ నేను వాళ్ళలో వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నేను వాళ్ళలో బిల్డ్ చేశాను వాళ్ళకి కావాల్సిన గోల్ని నేను అచీవ్ చేసి చూపించాను సో

అంద దంటారా జనరల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అట్లీస్ట్ మన ఈ వాల్ రేపు జనరల్ నాలెడ్జ్ అంటే చాలు మన ఇన్‌స్టాగ్రామ్ లేకపోతే ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే యూ విల్ గెట్ టు నో లాడ్ ఆఫ్ థింగ్స్ ఏమ అవుతుంది ఎక్కడ ఏమ అవుతుంది అని సో ఒక జస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉంటే సరిపోతదంటారా యా యా బ్రీతింగ్ ఇస్ లైక్ యు నో సోషల్ మీడియా ఓన్లీ టుడే సో ఎంత మంది ట్రైన్ అప్ అవుతున్నారు మీ దగ్గర రైట్ ఐ మీన్ ఇప్పుడైతే జస్ట్ లైక్ కరెంట్లీ నేను కాంపిటీషన్ ప్రిపరేషన్స్ అవుతున్నా కాబట్టి ఐ గేవ్ ఏ పాజ్ సో ఇప్పుడు హార్డ్లీ ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండ్ నేను విన్నది ఏంటి అని అంటే జనరల్గా మీరైతే ఏదో జిమ్ సెంటర్ అయితే మళ్ళీ పెట్టుకున్నారని చెప్పి చెప్తున్నా ఫిట్నెస్ స్టూడియో సో మరి అది ఎప్పుడు మరి ఎప్పుడు ఉందని సో మా జిమ్ పేరు వచ్చేసి ద జిమ్ షార్క్ ఫిట్నెస్ స్టూడియో ఎందుకలా పేరు పెట్టారు షార్క్ అనేది షార్ప్ గా ఉంటుంది షార్ప్ గా ఉండాలని పెట్టారా ఎగ్జాక్ట్లీ సో వి ఆర్ ప్లానింగ్ ఆన్ దిస్ మార్చ్ కి ఓపెనింగ్ చేద్దాం అని సర్వే ఆఫ్ ఇండియా జనరల్ గా అనుకున్నారా ఇంతవరకు నేను రీచ్ అయితే లైఫ్ లో అని ఎప్పుడైనా అనుకున్నారా లేకపోతే ఎప్పుడైనా అని ఐడియా కూడా అనేది నేను వచ్చాను తీసుకోలేదు అసలు తీసుకోలేను సో జస్ట్ ఆ ప్రాసెస్ నేను నేను బిలీవ్ చేశాను ఓకే ఈరోజు కాకపోయినా రేపు అయినా కూడా నేను సక్సెస్ఫుల్ అవుతాను చేయొచ్చు అనేది ఒక పొటెన్షియల్ నాలో ఉంది దాన్ని నమ్మాను కాబట్టి టుడే అండ్ నాకు సక్సెస్ఫుల్గా నాకు ఇలాంటి మంచి ఫ్రెండ్స్ నాతో ఉన్నారు కాబట్టి థింగ్స్ ఆర్ గెటింగ్ పాసిబుల్ లేకపోతే డెఫినెట్లీ నేను కూడా కొంచెం స్ట్రెస్గా ప్ర ప్రెషర్గా ఎక్కువ ఫీల్ అవుతూ ఉండే సో మా జిమ్ అయితే ట్వంటీ ఎయిత్కి ఓపెనింగ్ అవుతుందండి ఓకే సో ఇంకా మీరు ఏమైనా మా ఆడియన్స్కి చెప్పాలని అనుకుంటున్నారా సో డెఫినెట్లీ నేను ఒకటే చెప్తాను జస్ట్ ట్రై టు ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి యూనో ఎటువంటి స ఐ మీన్ ఎటువంటి స్పోర్ట్ అయినా కా ఐ మీన్ ఐదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మన యోగానో లేకపోతే ఐ మీన్ బ్యాడ్మింటన్ లేకపోతే ఎటువంటి స్విమ్మింగ్ ఏదైనా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలామంది ఎక్కువ స్విమ్మింగ్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవుతారు సో అట్లీస్ట్ చేయండి స్విమ్మింగ్ అయినా బికాజ్ యూ కెన్ బర్న్ క్యాలరీస్ తినేదే కాకుండా మనము వాట్ వీఆర్ కీపింగ్ ఇన్సైట్ ఇంప్లిమెంటింగ్ ఇన్సైట్ మనము ఫుడ్ ఏదైతే తింటున్నామో దాన్ని బర్న్ చేసే కెపాసిటీ కూడా మనలో ఉండాలి దాన్ని క్యాలరీ బర్నింగ్ అంటారు ఓకే సో అట్లీస్ట్ ఒక కన్స్యూమ్ చేసుకోండి ఒక టూ థౌజండ్ క్యాలరీస్ అన్న తిని అవి కూడా హెల్తీ క్యాలరీ ఇంటేకే ఉండాలి ఓకే సో హెల్తీగా ఉండండి లాంగ్ టైంలో ఫిట్గా ఉండండి మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ ఫిట్గా ఉంటుంది ఓకే సో మీ డైట్ కానీ ఏదైనా కానీ ఎలా ఉండేది మరి మై డైట్ ఏదైనా ఐ మీన్ ఇప్పుడు నా డైట్లో కూడా ప్రెసెంట్ డైట్ కాంపిటీషన్లో ఉన్నప్పుడు డైట్ వేరే ఉంటుంది అట్ ఆఫ్ సీజన్ అంటారు అంటే జస్ట్ కీపింగ్ మై సెల్ఫ్ యాక్టివ్ విత్ మై ట్రైనింగ్స్ అండ్ డైట్ ఓకే సో ఇప్పుడైతే నేను ట్రైనింగ్ నా కాంపిటీషన్స్ ఉన్నాయి కాబట్టి నన్ను నేను కొంచెం వెయిట్ లాస్ చేసుకోవాలి సో ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి సో మోడరేట్ ఎప్పుడైతే మోడరేట్ ప్రోటీన్ హై ప్రోటీన్ అండ్ మోడరేట్ కాప్స్ అంతే ఓకే సో అలా ఉంటుంది అన్నమాట ఓకే సో ఇంకా ఇంకా ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా యాజ్ ఎ ఉమెన్గా ఈ ఉమెన్ ఉమెన్స్ డే స్పెషల్కి సో ఇప్పుడు ఎవరికైనా ఎటువంటిది ఏదైనా ఒక గోల్ రీచ్ అవ్వాలని ఉంది ఫిట్గా ఇంకా చేయాలని ఉంటే కనుక దీ కెన్ కాంటాక్ట్ మీ సో ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అండి మిమ్మల్ని ఓకే ఐ మీన్ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నన్ను కనుక నా ఇన్స్టాగ్రామ్ సోషల్ వెబ్సైట్ ఉంది సో కీర్తి ఆఫీషియల్ అని దాంట్లో మీరు మాకు డైరెక్ట్లీ డివీఎమ్ చేయొచ్చు మా జిమ్కి సంబంధించిన జాయినింగ్స్ కానీ ఇప్పుడు ఏదైతే మాకు దగ్గర ఎక్విప్మెంట్ కానీ సో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తెప్పించమాట సో మీకు అన్ని అన్ని టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి కార్డియోకి సంబంధించి వెయిట్ లాస్ చేయడానికి మజిల్ టోన్ అవ్వడానికి అండ్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ కూడా ఉన్నారు మా దగ్గర సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇన్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక నాకు డైరెక్ట్లీ మెసేజ్ చేయొచ్చు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఓకే సో ఇదన్నమాట ఈరోజు అయితే మన ఒక స్పెషల్ గెస్ట్ ఇంటర్వ్యూ అయితే చూసేసాం కదా ఎ ఉమెన్గా తను ఈ ఉమెన్స్ స్పెషల్కి ఇక్కడికి వచ్చేసి మరి మనకైతే చాలా అంటే చాలా చెప్పేశారు అది కూడా ఉమెన్ అంటే ఎలా ఉండాలి అని చెప్పి కూడా అండ్ ఈ ఉమెన్ స్పెషల్కి అయితే ఇదే అనమాట ఈ స్పెషల్ ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా వచ్చినందుకు పిలవంగానే వచ్చి మరి ఈ ఉమెన్స్ కి కొంతమందిని మోటివేట్ కూడా చేసేశారు అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళకి కూడా మీరంటే ఏంటో కూడా తెలిసే ఛాన్సెస్ అయితే చాలా ఉంది బయట సో మా ఆడియన్స్ కూడా ఆల్రెడీ చూసేశారనమాట మీరు ఏంటిది ఎలా ఉంటారు అని చెప్పేసి సో ఇదే ఆడియన్స్ ఈ రోజు అయితే ఇది స్పెషల్ ఇంటర్వ్యూ అండ్ నెక్స్ట్ స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ దిస్ ఈస్ దుర్గాభవాని ఫ్రమ్ దిశ